గుడ్ న్యూస్ హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సిరి. బేసిక్ గా మనం మాట్లాడుకున్నాం క్రిప్టో కరెన్సీలో బినాన్స్ ఎక్స్చేంజ్ లో స్కామ్స్ జరుగుతున్నాయి అని, అలాగే వాటితో పాటు ఇంకా వేరే వేరే స్కామ్స్ కూడా జరుగుతున్నాయి అని ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పడం జరిగింది. ఆ స్కామ్ లో పడకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? సిరిష్ గారు, మనం ప్రీవియస్ వీడియోలో బినాన్స్ గురించి ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి, దాని తర్వాత టిప్స్ ఇచ్చాం కొన్ని ఇలాంటి వాటి గురించి మీరు కేర్ తీసుకోండి అని. ఈ మధ్య నాకు ఒక కాల్ వచ్చింది శిరీష. ఏంటంటే అది యూజర్ నుంచి ఆల్రెడీ వాళ్ళు ఒక $10,000 to $15,000 కాజేశారు మాయ మాటలు చెప్పి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, టెలిగ్రామ్లో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ గ్రూప్స్లో ఒక్కొక్క లెవెల్ని బట్టి ఒక చిన్న లెవెల్స్ వరకు మనకి అమౌంట్ ఇస్తారు, పైకి వెళ్ళే కొద్దీ అక్కడ మనని పేమెంట్ ఆఫ్ చేస్తారని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చిన స్కామ్ ఏంటంటే, మనం ఫేక్ కరెన్సీ అని మనం బయట ప్రపంచంలో వింటూ ఉంటాం. అంటే 500 రూపీస్ నోట్స్ కానీ, 2000 రూపీస్ నోట్స్ కానీ. అంటే ఇప్పుడు 2000 రూపీస్ నోట్స్ బ్యాంక్ అయితే తీసుకుంటుంది, బట్ ఫేక్ నోట్స్ అనేది కూడా చాలా కామన్ అయిపోయింది. అంటే మనకి 500 రూపీస్ సేమ్ అలానే ఉంటుంది, మనం కనిపెట్టలేం. అలానే ఎంతోమంది మనకి డూప్లికేట్ నోట్స్ తయారు చేసి మార్కెట్ చేసుకుంటున్నారు. అయితే అది బయట ప్రపంచంలో కొంచెమైనా కనిపెట్టచ్చు, ఎందుకంటే అది మనం టచ్ చేస్తాం కాబట్టి. ఈ క్రిప్టో ప్రపంచంలో కూడా ఈ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, యూజర్కి USDT ప్రామిస్ చేశారు. ఎంత? ఒక 40 to 50 thousand rupees ఆఫ్ వర్త్ ఆఫ్ USDT ప్రామిస్ చేశారనమాట. అంటే US డాలర్స్ అన్నట్లు. అయితే రియల్ USDTకి ఒక కాంట్రాక్ట్ ఉంటుంది శిరీష్ గారు, అలానే ఫేక్ USDTకి మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేమ్ అదే వాడుకొని క్రిప్టోలో, పేరు USDTనే అనమాట, కానీ వేరే కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది. ఈ రియల్ USDTనేమో చాలా ఎక్స్చేంజెస్లో ట్రేడింగ్ జరుగుతుంది, మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఈ ఫేక్ USDT వచ్చేసి ఎక్కడ ట్రేడ్ జరగదు, కానీ నేమ్ మాత్రం USDT అనమాట. అంటే ట్రస్ట్ వాలెట్లో ఆ కాంట్రాక్ట్ అడ్రస్ కనుక మనం యాడ్ చేస్తే ఒక ఆ వాలెట్లో పేరుకు USDT చూపించింది, కానీ అది రియల్ USDT కాదు, అది ఎక్కడ మనం ఎక్స్చేంజ్ చేసుకోలేమన్నమాట. సో ఇలాంటి అంటే ఇలాంటి ఫేక్ కరెన్సీని యూజర్కి ఇచ్చారనమాట. యూజర్కి చేంజ్ చేశారంటే, సార్ ఇది మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఒక $6,000 to $8,000 మాకు పే చేయండి అని చెప్పారనమాట. మరి ఈ 6 to 8,000 పే చేయాలంటే వాళ్ళంత తెలియగల వాళ్ళంటే స్కామర్స్, USDT అయితే మళ్ళీ వాళ్ళకి కూడా వేస్ట్ కదా. సార్ మీరు BNB కాయిన్లో కానీ, ఇథీరియం కాయిన్లో కానీ, బిట్కాయిన్లో కానీ మాకు పే చేయండి, మేము ఈ $50,000 ఎలా కన్వర్ట్ చేసుకోవాలో మీకు ఆప్షన్స్ చూపిస్తాం అని చెప్పారనమాట. యూజర్ ఏం చేశారంటే మళ్ళీ $6,000 వర్త్ ఆఫ్ వేరే క్రిప్టో కరెన్సీని వాళ్ళకి పంపించాడు. అంటే సుమారు 5 to 6 lakhs వర్త్ అండి మన ఇండియన్ కరెన్సీలో. ఎందుకు పంపిస్తారంటే, ఇక్కడ యూజర్స్ ఆల్రెడీ ఒక ట్రాప్లో చిక్కుకున్నారు. వాళ్ళు పంపించినట్లు చేయకపోతే పెద్ద అమౌంట్ అవుతున్నాయిగా. అవును. సో అందుకనే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఇలా లాక్కుంటూ ఉంటున్నారు శిరీష్ గారు. సో ఇలాంటి స్కామ్స్ ఉన్నాయి బయట. సో కొంతమంది గ్రూప్లో మాకు పేమెంట్లు వచ్చినంత మాత్రాన అవన్నీ నమ్మద్దు, మీకు ఫేక్ కరెన్సీ ఇవ్వచ్చు. ఈ ఫేక్ కరెన్సీ అని కూడా చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుందండి. ఎందుకంటే ఫేక్ కరెన్సీని కనిపెట్టాలంటే కొంచెం బ్లాక్ చైన్ ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఆ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది అక్కడ ఫేస్ చేసి ఇవన్నీ చూడాలి. ఇది కొంతమందికి ఆ అవకాశం ఉంటుంది, ఆ నాలెడ్జ్ అనేది అవగాహన ఉంటుంది. చాలామందికి అవగాహన ఉండదు కదా, వాళ్ళు ఫేక్ కరెన్సీ ఇచ్చినా రియల్ కరెన్సీని అనుకుని మాకు పేమెంట్ వచ్చినట్లు పోస్టింగ్ చేస్తారు. వేరే గ్రూప్ మెంబర్స్ నిజంగానే పేమెంట్లు వస్తున్నాయని మళ్ళీ డిపాజిట్లు చేస్తూ ఉంటున్నారు. ఇది ఒక రకమైన ఆన్గోయింగ్ ప్రాసెస్ అవుతుంది శిరీష్ గారు. సో మన యూజర్స్కి ఈ వీడియో ద్వారా మీకు ఏ గ్రూప్లో జాయిన్ అయినా, ఏ వెబ్సైట్ ద్వారా జాయిన్ అయినా, వాళ్ళు ఇచ్చింది ఒక చిన్న 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 అమౌంట్లు మాత్రం రియల్ ఇస్తారండి. పెద్ద పెద్ద అమౌంట్లు వచ్చేసరికి ఇలా ఫేక్ కరెన్సీ ఇచ్చి, సార్ మీరు బినాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోండి, అక్కడ నుంచి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంటారు. అయితే బినాన్స్ కూడా ఒక అడ్రస్ ఇస్తారు, మాకు USDT డిపాజిట్ చేయాలంటే దీనికి పంపించండి అని. ఈ అడ్రస్కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు, వెళ్ళినట్లు ఉంటుంది అక్కడ. కానీ బినాన్స్లో ఉన్న USDT వేరు, ఇక్కడ వీళ్ళు పంపించిన USDT అనేది వేరన్నమాట. ఆ వేరియేషన్ ఉంది. వేరియేషన్ ఉంది చెక్ చేయాలంటే కొంచెం ఇథీరియం అనుకోండి, కొన్ని ఈథర్ స్కాన్ అని ఒకటి ఉంటుంది శిరీష్ గారు, అక్కడ ఈ కాంట్రాక్ట్ ఫేక్ కాంట్రాక్ట్ అడ్రస్ను ఫేస్ చేస్తే అది రియల్ ఆ ఫేక్ అనేది నెంబర్ ఆఫ్ హోల్డర్స్ని బట్టి కానీ, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బట్టి కానీ, వాల్యూమ్స్ బట్టి కానీ మనం ఈజీగా చేసుకోవచ్చు, దానికి లిక్విడిటీ ఉందా లేదా అనేది. అయితే
ఇప్పుడు యూజర్ ఏమనుకుంటాడు, నేను బినాన్స్కు పంపించాను, బినాన్స్ వాళ్ళు అప్డేట్ చేయలేదు నా బ్యాలెన్స్ని, ప్రాబ్లం బినాన్స్ది అనుకుంటాడు అనమాట. బినాన్స్ కస్టమర్ కేర్తో మాట్లాడతారు, సో మేము ఇంత అమౌంట్ పంపించాము, మాకు అమౌంట్ క్రెడిట్ కాలేదని. వాళ్ళంతా చెక్ చేసి మాకు రాలేదు అమౌంట్ అని చెబితే మళ్ళీ వీళ్ళు ఏమైనా తప్పు చేశారేమో యూజర్స్ అని, మళ్ళీ మేమేమైనా మిస్టేక్ చేసాము పంపించేటప్పుడని మళ్ళీ ఇలాంటి, ఇది ఒక రకమైన ఆన్గోయింగ్ ప్రాసెస్ అండి. మళ్ళీ రీసెంట్గా ఆ విధంగా ఇంకొక యూజర్ అండి, అంటే ఇలాంటి కోవకు చెందిన యూజర్స్ని, పెద్ద అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు కదా సార్, మీరు ఇంకా $1500 పంపించండి, మేము మైనింగ్ మిషన్స్ కొత్తవి అప్గ్రేడ్ చేసుకున్నాం, వాటికి పేమెంట్ రావాలంటే మీరు మినిమం ఇంత ట్రాన్సాక్షన్ చేయాలి అంటారు. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ కదా, నిజంగానే పేమెంట్ వస్తే చాలా పెద్ద అమౌంట్ వచ్చింది కదా అని. 1500 USDT అంటే సుమారు 1.5 lakh, అలా 1,40,000 అండి. ఇది 3 times పంపించినా 5 lakhs అవుతుంది, కానీ స్టెప్ బై స్టెప్ కదా. సో స్కామర్స్ ఎలా ఉందండి శిరీష్ గారు, వాళ్ళు ఎమోషన్స్ అనేది 0. మీరు మొత్తం పోగొట్టుకొని, అంటే మన ఏది మొత్తం ఆస్తి మొత్తం పోయింది, మనం ఎంత చెప్పినా మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మేము బయట నుంచి అప్పులు తెచ్చి మీకు ఇలా చేసామన్నా, వాళ్ళు 0% బోదరండి. ఇంకా ఏమైనా ఉందా వీళ్ళ నుంచి లాక్కుందామని చూసేవాళ్ళు, కానీ ఈ ఎక్కడి నుంచి ఉంటారో తెలియదు. ఏ కంట్రీ నుంచి, డెవలప్డ్ కంట్రీస్లో స్కామర్స్ లేదని మనం చెప్పలేం, ఎందుకంటే టెక్నాలజీ కదా. ఏ కంట్రీ నుంచి అయినా ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇలాంటి ఫ్రాడ్స్ ఉన్నాయి ఆన్లైన్లో. ఈ ట్యాప్లో ఏం జరుగుతుంది, ఫేక్ కరెన్సీ వచ్చిన వాళ్ళదే తప్పనుకొని మళ్ళీ యూజర్స్ డిపాజిట్లు చేయడం. ఇంకొక కొంచెం నాలెడ్జ్ సబ్జెక్ట్గా, టెక్నికల్ సబ్జెక్టుగా సిరీస్, ఇది ఇథీరియంకి USDT ఉంటుందండి, అదే USDT బినాన్స్లో కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా చేయాలంటే, ఇథీరియం అనేది ERC-20 అనే చైన్ మీద నెట్ రన్ అయ్యింది, బిట్కాయిన్ అనేది అది ఒక రకమైన BRC-20, ఈ యొక్క బినాన్స్ అనేది BSC నెట్వర్క్ మీద రన్ అయ్యింది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళచ్చు, అలానే ట్రైన్లో, కార్లు, మనం ఎలాగైనా వెళ్ళచ్చు. అలానే ఒక్కొక్క నెట్వర్క్, ఇప్పుడు ఈ తీరే నెట్వర్క్ ఏంటంటే కొంచెం స్లో, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి స్లోగా, దాన్ని మనం కొంచెం బస్ నెట్వర్క్ అనుకుందాం. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేయన్నీ ఏంటంటే బాగా స్పీడ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. సపోజ్ BNB అనుకోండి, ట్రాన్సాక్షన్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఫీజు కూడా తక్కువ ఉంటుంది, దాన్ని ఫ్లైట్ అనుకున్నాం. సో మనం ఫ్లైట్ టికెట్ తీసుకొని ట్రైన్ టికెట్ ఎక్కితే అది వ్యాలిడ్ కాదు కదా, వెళ్ళేది బెంగళూరుకే కానీ వ్యాలిడ్ కాదు. సో అలానే రియల్ వాటికి చెబుతున్నాను శిరీష్ గారు, ఇప్పుడు మీరు రియల్ కరెన్సీనే పంపిస్తుంటే ఈ తీరే నెట్వర్క్లో కొని BNB నెట్వర్క్లో పంపిస్తుంటే నెట్వర్క్ మ్యాచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది తెలియక కూడా చాలామంది అమౌంట్స్ పోగొట్టుకుంటున్నారు. మేబీ నెక్స్ట్ వీడియోలో మనం వీటి గురించి ఇంకొంచెం డిస్కస్ చేసుకున్నాం. సో ప్రస్తుతానికి ఈ స్కామ్ గురించి ప్రజలకు తెలియజేద్దామని ఆలోచన. మరి ఇలాంటి ఎస్పెషల్లీ క్రిప్టో కరెన్సీలో స్కామ్స్ అయితే చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, వాటి గురించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి మేము మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? యా తప్పకుండా అండి, చాలామంది మనం హెల్ప్ చేసాం. కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి మెసేజ్ చేయమని చెప్పండి. డెఫినెట్గా మనకు తెలిసిన ఏదైతే అవకాశం ఉందో వాళ్ళకి ట్రై చేద్దాం హెల్ప్ చేయడానికి. అండ్ మనకు తెలియకుండా ఎంతో కొంత మనం అమౌంట్ అయితే డెఫినెట్గా సేవ్ చేస్తున్నాం, ఎందుకంటే రియల్ ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి మనకి, క్రియేట్ చేసినవి కాకుండా. సో వీఆర్ సో హ్యాపీ. సో ఈ వీడియోస్ చాలా బాగా, ఇంకోటి ఏంటంటే మనం ఎన్ని వీడియోలు చేస్తుంటే మన జనాభా అంత అప్డేట్ అవుతున్నారన్నమాట. సో ఇది చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్. yes, చాలా మంది ఆ స్కామ్ లో వెళ్ళకుండా ముందుగానే అవేర్నెస్ పెంచుతున్నాం. థియరీ కన్నా మనం ప్రాక్టికల్ కూడా మనం ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి, సబ్జెక్ట్ ఎక్కువ తెలుసు కాబట్టి ఈ ప్రజలకి, అంటే మేము మా ఎక్స్పీరియన్స్లో ఎంతో లాస్ అయ్యాం. ఇదంతా యూజర్స్ కూడా మాకు ఫోన్లు చేసి చెబుతున్నారు కదా శిరీష్ గారు, ఆ నాలెడ్జ్ మొత్తం మాకు వచ్చేస్తుంది, ఆ నాలెడ్జ్ని మళ్ళీ తిరిగి మళ్ళీ పబ్లిక్కి ఇస్తున్నాం. సో ఇప్పటి నుంచైనా మన యూజర్స్ అనేవాళ్ళు ఏ క్రిప్టోను మన వీడియోస్ చూసిన తర్వాత చాలా 2-3 సార్లు చూస్తున్నారంట. ఇంకా థ్యాంక్ యూ మీకు, ఎస్పెషల్లీ సుమన్ టీవీకి. సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా అందరికీ ధన్యవాదాలు శ్రీష్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.